हाई फ्रेंड्स वेलकम टू माय चैनल गायत्री कलेक्शंस मन रेसिपी आलू कुरकुरे अंडी अदला तैयार चेसुकोला चूद्दाम बंगाल दुंपलु इला चेक तीसेसी पेट्टुकोवालंडी चाला चिन्न चिन्नगा कट चेसुकोवाली चेत्तो कट चेसुकुंटेने मनकि ओक लेवल लो कट अवुतायि चूसारु कदा इला स्लाइसेस किंद फस्ट कट चेसुकोवाली बंगाल दुंपनि కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా నేను చూపించినట్టు ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోండి ఈ విధంగా మొత్తం బంగాళదుంపలన్నీ కూడా ఈ లెవెల్ లో కట్ చేసుకోవాలి ఇలాగా వీటిని ఒక 2 టు 3 టైమ్స్ బాగా మంచిగా వాష్ చేయాలండి ఈ బంగాళదుంపలో పిండి లాంటిది ఉంటుంది కదా అదంతా పోయేటట్టు మనం మొత్తం అంతా వాష్ చేసుకోవాలి బాగా శుభ్రంగా మీకు చూపిస్తున్నాను చూసారా ఈ సైజ్ లో అన్ని కూడా ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అంత పెద్దగా కట్ చేయకూడదండి లావుగా పెద్దగా అంటే మళ్ళీ అనుకుంటారు మొత్తం నీళ్ళన్నీ వాడిపోయేదాకా మనం ఇలా పెట్టుకోవాలి చిల్లులు పుట్టలో వేసుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు తర్వాత మిరియాల పొడి కారం నెక్స్ట్ గరం మసాలా నెక్స్ట్ చాట్ మసాలా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత salt మనం ఇప్పటిదాకా ఎటువంటి salt యూస్ చేయలేదండి బంగాళదుంపకి నెక్స్ట్ వేయించుకున్న జీలకర్ర పొడి మనం కర్రీస్ కని ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం కదా అది కార్న్ ఫ్లోర్ కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ముక్కలకి సరిపడా వేసుకోండి మీరు చూసుకొని నెక్స్ట్ వరిపిండి అంటే పొట్టుపిండి అంటాం కదా రైస్ ఫ్లోర్ అది ఇలా మొత్తం అంత ముక్కలకి పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి తడి లేకుండా చూసుకోండి కొంచెం ఇప్పుడు మనం వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలండి మన నూన్ కాగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మనం మామూలుగా పకోడీ పిండిలా వేసేసుకోవడమే ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి వెంటనే తిప్పకూడదండి ఒక నిమిషం ఆగాలి హై ఫ్లేమ్ లో పెట్టి వేగించాలి అప్పుడే మీకు క్రిస్పీగా వస్తాయి లో ఫ్లేమ్ లో పెడితే మీకు మెత్తగానే ఉంటుంది హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఇలా మొత్తం అన్ని వేయించుకున్న తర్వాత ఒక బౌల్ లోకి చిల్లులు బుట్టలోకి వేసేసుకోవాలండి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి మీకు అంటుకుపోయని అనుకుంటే విడతీసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఆ వేడి మీదే కొంచెం కారం కొంచెం చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి మీకు salt తక్కువైతే salt కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇవి ఒక 1 వీక్ అయినా స్టోర్ చేసుకుంటే బాగుంటాయండి బానే ఉంటాయి సో ఇప్పుడు మనం తినడానికి రెడీ అయిపోయింది మన ఆలూ కుర్కురే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బై బై థాంక్యూ